నడిచిన కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ఈ రోజుల్లో ఇండియాలో ఒక బండి కొనేటప్పుడు ఆ బండి గేజ్ ఎంత ఉందని చూస్తాం, కానీ గూగుల్ ఎక్కువ సెర్చ్ చేసేది మాత్రం నరేష్ ఏజ్. అసలు నరేష్ ఏజ్ ఎంత, నరేష్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు, అసలు నరేష్ కథ అమ్మ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనతో ఉన్నారు జబర్దస్త్ నరేష్ గారు. నరేష్ గారు హాయ్ సార్. హాయ్ ప్రత్యూష. మంజుష ప్రత్యూష అంటే ఆ మధ్య యూట్యూబ్ లో మీరు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఫోటో పెట్టారు కాదండి. నరేష్ గారు చెప్పండి, ఫేక్ న్యూస్ అండి. ఓకే నరేష్ గారు, ఎందుకు అసలు అంటే ఈ కాలంలో అమ్మాయిలకి ఏదైనా ఒక మంచి అబ్బాయిని చేసుకోవాలి, సాఫ్ట్వేర్ సుధీర్ లాంటి అబ్బాయిని చేసుకోవాలి, ఎలా ఉండాలి? వాళ్ళు ప్రత్యేకంగా మీ దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తారు అంటే ఎక్స్క్లూజివ్లీ మీ ఏజ్ ఎందుకు అమ్మాయిలు తెలుసుకుందాం అనుకుంటున్నారు? తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఏముందని అక్కడ? ఓకే యాక్చువల్లీ ఐఎమ్ వెరీ క్యూట్ నా, దట్స్ వై జనాలు క్యూట్గా ఉంటానని చెప్పి నన్ను ఆదరించి నరేష్ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఒక విషయం చెప్పండి, సునామి సుధాకర్ గారు మీకు లైఫ్ ఇచ్చారని చెప్పి మీరు బయట అంటుంటారు, కానీ యాక్చువల్గా మీరే సుధాకర్కి పని కల్పించారని, రేపు ఉదయం ఫ్యూచర్లో ఒక కారు కొంటే డ్రైవర్గా సుధాకర్ని పెట్టుకుంటానని మీరు ఒకరోజు నోరు జారడం జరిగింది. హౌ డు యూ ఫీల్ దట్? అంటే సుధాకర్ గారికి లైఫ్ ఇచ్చింది నేనే అండి, కానీ కార్ డ్రైవర్గా పెట్టుకుంటానని చెప్పేది మాత్రం నేను కాదండి. కానీ సుధాకర్ గారు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయంలో నా దగ్గరకు ఒక రోజు వచ్చారు. పని పాట లేక తినడానికి తిండి లేక అది లేదు. వాడు వెనకాల సుధాకర్ వెనకాల ఇంకొక భాస్కర్ అనేవాడు లావుగా దున్నపో. సుధాకర్ గారికి లైఫ్ ఇచ్చిన తర్వాత భాస్కర్ గారికి లైఫ్ ఇచ్చా. నువ్వు లైఫ్ ఇచ్చావు? యా. దాని తర్వాత వాళ్ళు జబర్దస్త్ లోకి వెళ్ళడం అంటే మీకే తోముకోవడానికి లైఫ్ బాయ్ సబ్బు లేక ఆయన దగ్గరికి వెళ్ళారని ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. అది అది సారీ అండి, దట్స్ ఆల్ ఫేక్ న్యూస్. ఫేక్ అని చెప్పలేము, అది ఎదురుగా ఉన్న మీకు తెలుసు, ఎనుకున్న సుధాకర్ గారికి తెలుసు. సో దట్స్ సుధాకర్ వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటి? మీరు ముందుకు రాబట్టే కదా. ఆయన ఎందుకు వెనక్కి వెళ్ళారో మీ ఒక్కరికి తెలుసు, అది మీ వల్ల కూడా అనేది చాలా మంది అన్నప్పుడు నేను విన్నాను, కానీ మిమ్మల్ని నేను అడగను. ఓకే ఇప్పుడు చెప్పండి, మీరు నేను చాలాసార్లు చూస్తుంటా మీరు ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ఒక పెద్దవాళ్ళు ఆంటీలు అయితే కానీ అమ్మాయిలు అయితే కానీ నరేష్ ఫోటోలు తీసుకోవాలని గట్టిగా ఎత్తుకొని కౌగులించుకొని ఫోటోలు తీసుకుంటున్నారు. అకార్డింగ్ టు యువర్ ఏజ్ అంటే మీ ఏజ్లో నేను కానీ అలా ఉన్నానంటే నేను నాకు చాలా సిగ్గేస్తుంది. ఇప్పుడు 22 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అబ్బాయిని ఒక అమ్మాయి హట్టుకొని హాయ్ క్యూటీ హాయ్ నాటి అన్నప్పుడు మీ హృదయ స్పందనలు ఎలా ఉంటాయి? యాక్చువల్లీ 22 అనేది ఇట్స్ ఫేక్ అండి. పాస్పోర్ట్ బయట తీయమంటారా? పర్సనల్ ఉంది, పాస్పోర్ట్ కూడా ఫేక్ పెట్టించారండి. పాస్పోర్ట్ ఫేక్ పెట్టించారని ఎంబసీ వాళ్ళు తెలిస్తే ఇప్పుడు పాస్పోర్ట్ పోద్ది, అమెరికా వీసా పోద్ది. పోనీ అండి, ఏం పర్లేదు. అంటే 22 ఏజ్ అని ఒప్పుకో. అది నాది కాదండి. సార్ మీ జీవితంలో పెళ్లి చేసుకుంటారా? యా అది ఆబ్వియస్లీ చేసుకుంటాను. ఆబ్వియస్లీ చేసుకుంటాను, అలాంటి కారు కొన్నాడని నేను కొంటాను కాదు. మీకు చేసుకోవాలని ఉందా? ఒకవేళ మీరు చేసుకుని ఉంటే అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఇవ్వగలను, మంచి పిల్లలు, వాళ్ళ కెరియర్ ఇవన్నీ ఇవ్వగలను నమ్మకం మీలో ఉందా? అంటే మీరే ఇప్పుడు ఇంత ఆలోచిస్తుంటే రేపు ఉదయం అమ్మాయి పెళ్లి చేసుకొని కాళ్ళపారాని అరక ముందే ఒక అమ్మాయి జీవితం నాశనం చేద్దాం. ఎందుకంటే మీ నాన్నగారు మీరు సెలబ్రిటీ అయ్యారని చెప్పేసి మీకు ఒక 2 కోట్ల కట్నం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, 2 కోట్ల కట్నం ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత అక్కడ ఏమీ లేదు, లేకపోతే నరేష్ సరిగ్గా చూసుకోకపోతే అమ్మాయి జీవితం నాశనం అయితే మరి మీరేం చేయగలరు? అసలు ఏంటి దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? దానికి రెస్పాన్సిబిలిటీ అనేది నేను చెప్పలేనండి. నేను ఇప్పట్లో అయితే నాకు ఆ ఉద్దేశం లేదు. మేబీ ఇన్ కేస్ ఒక 15 ఇయర్స్ దాని తర్వాత అనేది నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు 22 అంటే మనం చూసుకున్నట్లయితే 15 అనేది రాంగ్ అండి. అదే సర్టిఫికెట్స్ ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఉంది. 35 ఇయర్స్ తర్వాత మీరు పెళ్లి చేసుకుందాం. 35 అనేది అసలు కాదండి, అప్పుడు నాకు 25 వస్తాయి. ఆ టైంలో నేను చేసుకుంటాను. 25 ఇయర్స్ చేసుకుంటారు అంటే ఈ 15 సంవత్సరాల పాటు ఫుల్గా ఈవెంట్లు చేసి అందరిని అడుక్కున్న స్టేజ్కి పంపించేసి మిగతా కళాకారులు అందరినీ, ఇప్పుడు భాస్కర్ గారు వెళ్ళిపోయాడు, సుధాకర్ వెళ్ళిపోయాడు, ఇంకెంతమందిని ముంచేద్దాం? భాస్కర్ గారు నాకు దేవుడు అండి, ఆయన ఇక్కడ ఉంటే నిజంగా ఆయన గుడి కట్టేవాడిని నేను భాస్కర్ గారికి. ఆల్రెడీ నిజంగా మనం చూసుకుంటే చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి మాస్టర్ గారు పేరు భాస్కర్, ఆయన ఇప్పటికే గుర్తు పెట్టుకునే నరేష్ మన దగ్గర అంటున్నాడు, కానీ ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిన భాస్కర్ గారు ఒక లఫూట్ గాడు అని చెప్పి అనడం మనకు చాలా బాధాకర విషయం. ఏం పర్వాలేదు, పేరు ఒకటి అవడం వల్ల ఆయన మీరు చెప్పి చెప్పండి. మీకు హీరోగా వస్తే అవకాశం వస్తే చేస్తారా చేయరా? ఇప్పట్లో అయితే ఇంట్రెస్ట్ లేదండి. అంటే ఇప్పట్లో అంటే ఎప్పుడు పెరుగుతానే నమ్మకం మీకుందా? నేను పెరుగుతాననే నమ్మకం నాకు లేదు, జనాలకి లేదనుకోండి. సో నేను పెరిగిన తర్వాత హీరోగా ట్రై చేయమంటే అప్పుడు చేస్తాను. మరి పెరుగుతున్నానే నమ్మకం మీకు లేనప్పుడు ఏం ఆశలు పెట్టుకొని ఒక అమ్మాయి మీ జీవితంలో అడుగు పెట్టింది? మీ మీద మీకే నమ్మకం లేనప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంకేస్ పెరగొచ్చావో రాత్రి రాత్రి ఎవరు నవ్వొచ్చావో ఎవరికి తెలుసు?
చెప్పండి ఓకే నరే చెప్పినంత చాలా నిజం ఉంది ఎందుకంటే అద్భుతాలు అనేవి రాత్రిపూట జరుగుతాయి ఆ విషయాలు బాగా తెలుసు మరి అలాంటి ఒక అద్భుతం జరుగుతుంది జరగాలి అని మనం ఆశిద్దాం ఒక విషయం చెప్పండి చాలా సింపుల్ విషయం మీరు మీరు పెళ్లికి అందరినీ పిలుస్తాను బుల్లెట్ పాస్ కానీ మాత్రం పిలవను అంటున్నారు వాట్స్ ద రీజన్ ఎందుకంటే మీకు ఇష్టమైన వ్యక్తి మీతో పాటు కలిసి సంసారం చేసినట్టు ఇద్దరు కలిసి సంసారం చేసినట్టు బుల్లెట్ పాస్ కార్ నువ్వు ఒక హోటల్ గదిలో గడపలేదా అమెరికాకి వెళ్ళి ఒకే రూమ్ లో ఉండలేదా అంటే కలిసి ఉన్నావు మరి పెళ్లికి పిలవడానికి ఏంటి పెళ్లికి పిలవడానికి ఏంటి అంటే అంటే ఆయన ఒక్కనే ఎందుకు పిలవరు అంటే అది దీనికి నో కామెంట్స్ అండి నో కామెంట్స్ నరేష్ గారు ఫైనల్ గా చెప్పండి అసలు ఇండస్ట్రీలో ఫలానా హీరోయిన్ అంటూ దొరికితే ఆ హీరోయిన్తో నేను సినిమా హీరో గొప్పకుంటాను ఏ హీరోయిన్ అంటే మీకు చాలా ఇష్టం దయచేసి సిమ్రాన్ అనకండి ఎందుకంటే హైట్ చాలా ప్రాబ్లం వస్తుంది మోకాల వరకు వస్తారు ఇంకో హీరోయిన్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పట్లో అయితే లేదండి హీరోగా కమెడియన్గా సాగిపోవాలి లైఫ్ లాంగ్ దట్స్ మై డ్రీమ్ దట్స్ మై ఎయిమ్ ఓకే ఇంకా మీ ఫ్యూచర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు నేను అడుగుతానండి ఇంతసేపు మీరు అడిగారు కదండి సుమంతి ప్రేక్షకులందరూ భాస్కర్ గారిని ఎప్పటి నుండో ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు కానీ దానికి ఆయన కొద్దిగా టైం తీసుకున్నారు సో ఇవాళ అలాంటి చక్కని అదృష్టం మనకు కలిగింది సుమంతి ప్రేక్షకులందరికీ మీకు ఇవాళ పంపరాఫర్ ముందుగా హాయ్ అండి సుమంతి ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలానే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకే అండి యా ప్రేక్షకులు ముందు సంక్రాంతి వస్తుంది నూతన సంవత్సరం వస్తుంది దాని తర్వాత సంక్రాంతి వస్తుంది అని అన్నారు ముందు నూతన సంవత్సరం వస్తుందా ఇతర సంవత్సరం వస్తుంది మన వాళ్ళకి పెద్ద పండుగ అంటే ఏంటి సంక్రాంతి అదే ముందు చెప్పి ఓకే మీరు ఎందుకు ఆవేశం తెచ్చుకుంటున్నారు రాజపోలు గారు వరల్డ్ వైజ్ గారు నూతన సంవత్సరం సంక్రాంతి అనేది మన తెలుగు రాష్ట్రం మీరు ఎందుకు ఫస్ట్ సంక్రాంతిని ప్రోత్సహించారు అన్ని లేవు ఇవే అయ్యండమ్మా సిమెంట్ ప్రేక్షకులు ఇవే కావాలి ఓకే భాస్కర్ గారు మీరు ముందుగా జబర్దస్త్ లోకి ఎలా అడుగు పెట్టారు అన్నపూర్ణ గేట్ తీసిన తర్వాత అలా ఇలాంటి ఆటోలు వేయాలంటే మీ ఇంట్లో వేసుకోండి చెప్పండి అదేనండి గేట్ తీసుకొని లోపలికి వచ్చారు ఎవరు తీసుకొచ్చారు మీరు ఫస్ట్ ఎవరు స్కిట్ చేశారు ఎవరు తీసుకొచ్చారు అంటే ఫస్ట్ ఏంటంటే రాఘవ్ గారు అవకాశం ఇచ్చారు ఆయన ఒక ఫస్ట్ రెండు స్కిట్ల అవకాశం ఇచ్చారు ఆ తర్వాత మా దేవుడు 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 ఎలా ఉంటాడో నాకు తెలియదు చంటి గారిని చూసాక తెలిసింది ఈ విషయం మీరు చంటి గారి దగ్గర చెప్పారు ఎప్పుడన్నా చెప్తామని నాకు అనిపిస్తుంది కానీ ఆయనకి దండేయడం ఇష్టం లేక చిన్న విషయం అండి మీరు ఇంతవరకు ఎంత మందిని వెన్నుపోటు పొడిచారు ఎంత మందిని తొక్కారు ఎట్లా పైకి వచ్చారు నిజంగా చెప్పండి నేను వెన్నుపోటులు తొక్కి వెన్నుపోటు పొడిచి తొక్కుంటే మీరు అందరూ పెద్ద సెలబ్రిటీ మమ్మల్ని కాదండి జనాలు అడుగుతున్నారు సుమతి ప్రేక్షకులు అడుగుతున్నారు మీరు చంటి గారికి వెన్నుపోటు పొడిచి వచ్చారని కొందరు అభిప్రాయం అంటున్నారు దానికి మీరు ఏ రకంగా స్పందిస్తారు అలాగే గాల్పడల సుధాకర్ గారు ఉంటే వారికి వస్తుంది పేరు మీకు రావట్లేదు అని వెళ్ళగొట్టారు కాదు ఇది చంటి గారి విషయం పక్కన పెట్టండి మీరు ఈ మధ్య సుధాకర్ గారు మీరు సడన్ గా విడిపోయారు సుధాకర్ గారు మీరు సడన్ గా విడిపోయారు దానికి కారణం ఏంటండి నిజంగా ఒక మనిషికి దెయ్యం పట్టిన తర్వాత ఆ దెయ్యం వెళ్ళిపోతే ఎలా ఉంటదని జనాలు అనుకున్నారు కానీ నా ఆత్మ వెళ్ళిపోయింది సుధాకర్ వెళ్ళిపోయింది ఒక రోజు నరేష్ గారితో అన్నారు మల్లెమల్ల ఆఫీస్ లో ఈ సుధాకర్ సుధాకర్ గారితో అరే మన తీపి పట్టిన దరిద్ర రా సుధాకర్ గారు ఇలాంటి మాటలు నా మీద చూస్తున్నట్టు సుమన్ టీవీ ప్రేక్షకులారా భాస్కర్ గారు పొరపాటున నోరు జారారు అయినా కానీ తన కవర్ తోటి తన ఒక గొప్ప మనసుతో కవర్ చేశారు సార్ ఇంకా చెప్పండి మీరు సుధాకర్ ఫ్యూచర్ లో మీరు అప్పారావు గారు కూడా కొద్దిగా ఇలాంటి కాంట్రవర్సీలో ఉన్నాయని నడుస్తుంది అప్పారావు గారు కూడా పక్కన పెడతారు అని జనాలు అనుకుంటున్నారండి సుమతి ప్రేక్షకులు అంటే అప్పారావు గారు అద్భుతమైన ఆర్టిస్ట్ అలా ఎప్పుడు చేయను yes అప్పారావు గారు ఇస్ గ్రేట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆగండి బా ఇందుకు అప్పారావు గారు అంటే చూసారు ఎంత లాగ్ చేస్తున్నావు అవసరం మనక లాగ్ నెక్స్ట్ క్వశ్చన్ గెలుపు అడగాలంటే కొన్ని ఉన్నాయి కానీ అవి ఇప్పుడు కొంతమంది ప్రేక్షకులు ఏమన్నా కొత్త ఏదైనా క్రియేటివిటీ చేయగానే తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి స్కిట్లో వాడాలని చూస్తావట అసలు నీ ఏమైంది లక్ష్యం ఏది నాకేమీ లేదు జనాలు అంటే ఏమి లేనప్పుడు ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తున్నాను నిజంగా చెప్పండి
సిగ్గుందరని సిగ్గు కూడా లేదు సిగ్గున్నానని ఒక టాకర్ని అన్నాడు టాకర్ను దీని మీద నోటి అని దీని తమ్ముడే తమ్ముడే సిగ్గుందా అని నాటి నరేష్ని అన్న అవమానించిన బుల్లెట్ బాస్కర్ ఇది తమ్ములైను చెప్పండి ఏంటి క్వశ్చన్ అది మర్చిపోయింది నా తమ్ముడే అని కొత్త ఏవాలని కనబడితే వాళ్ళని తీసుకొచ్చి స్కిట్ లో వాడాలని చూస్తావట కారణం ఏంది నాకు కొత్తగా ఎవడు కనిపించాడే కాదు ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే వాడిని వాడతా ఎస్ కాదని చెప్పండి మీరిద్దరు టాలెంట్ లేని వాళ్ళు ఒప్పుకుంటారా కొంతమంది ఉన్నా గానీ ఉదయ లాంటి వాళ్ళని టాలెంట్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు వీడు మా ఉదయ్ గారు వీడికి మూడు పూట్ల తిండి మీద ఉన్న ఇంట్రెస్ట్ డైలాగ్ల మీద ఉండదు నోరిప్పరా అంటే నోరిప్పడు రాత్రికి ఏం కూర వండుతాను అంటే కట్ట చెప్తాడు రాత్రికి ఏం కూర తింటావు మటన్ ఇంటర్వ్యూ ఓకే ఇది మా జబర్దస్త్ టీమ్ స్పెషల్ తిరిగి మళ్ళీ మరొక ఫన్నీ ఎపిసోడ్ తో కలుసుకుందాం ఆల్ ది బెస్ట్ టు సుమన్ టీవీ థాంక్యూ